తెలుగు రాష్ట్రాల వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ విశేషాలకు సంబంధించిన ఇవాల్టి టాప్ 20 వార్తలను ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడిని పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేశారు. అంతకుముందు నర్సీపట్నంలోని ఆయన ఇంటిని సిఐడి పోలీసులు చుట్టుముట్టారు. అనంతరం అయ్యన్నకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. ఆయన కుమారుడు రాజేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అయ్యన్న ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించిన అంశంలో అయ్యన్న ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్న అభియోగాలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు ఈ తెల్లవారుజామున ఆయన ఇంటికి చేరుకుని నోటీసులు అందజేసి అరెస్టు చేశారు. ఏలూరు కోర్టులో ఆయనను హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. అయ్యన్న పాత్రుడు అడ్డంగా దొరికిపోయాడు కాబట్టి అరెస్టు చేశారని ముత్యాల నాయుడు స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న సమయంలో అయ్యన్న పాత్రుడు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని, ఆ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని సిఐడి ప్రాథమిక విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. సీఎం జగన్ ఎవరిని అన్యాయంగా అరెస్టు చేయించడం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదన్న భయంతోనే టీడీపీ నేతలు ఇష్టవచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. అయ్యన్న అరెస్టు విషయంలో కులం పేరిట సానుభూతి పొందాలని చూస్తున్నారని, అయ్యన్నను సిఐడి పోలీసులు అరెస్టు చేస్తే బీసీలకు ఏంటి సంబంధం అని ముత్యాల నాయుడు ప్రశ్నించారు. తాను చేసిన నేరాన్ని అయ్యన్న బీసీలకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన అయ్యన్న వంటి వ్యక్తి ఫోర్జరీ వంటి దొంగ పనులకు పాల్పడవచ్చా అని డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు నిలదీశారు. అరెస్టులు అక్రమం అంటున్న టీడీపీ నేతలు అందుకు ఆధారాలు ఉంటే కోర్టులో సమర్పించాలని హితవు పలికారు. అయ్యన్న పాత్రుడు 420 పనులు చేస్తే బీసీలకు ఏం సంబంధమని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుంటే అరెస్టు చేయకుండా ఏం చేస్తారన్నారు. టీడీపీకి ప్రత్యేకమైన రాజ్యాంగం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎంత లేపినా టీడీపీ లేవదని ఎద్దేవా చేశారు. అయ్యన్న పాత్రుడు విషయంలో బీసీల పేరు తీసుకొచ్చి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అయ్యన్న పాత్రుడు భూ ఆక్రమణకు బీసీలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో తెలంగాణ పోలీసులు విచారణ చేపట్టాలని సూచించారు. కేవలం ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం పెట్టుకుని విమర్శలు చేస్తే ఎవరూ ఏమీ చేయలేమన్నారు. తాము నిబద్ధతతో నిజాయితీతో కూడిన పరిపాలన చేస్తున్నామని చెప్పారు. చట్ట ప్రకారమే తాము అయ్యన్న రాజేష్లను అరెస్టు చేసినట్లు డీఐజీ ప్రకటించారు. తమది కాని 2 సెంట్ల భూమిని అయ్యన్న పాత్రుడు తన ఇద్దరు కుమారులు చింతకాయల విజయ్, చింతకాయల రాజేష్లతో కలిసి ఆక్రమించారని సునీల్ నాయక్ చెప్పారు. ఇందుకోసం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎన్ఓసీని సృష్టించారని ఆయన తెలిపారు. ఎన్ఓసీపై ఏఈ సంతకంతో పాటు సదరు ఇంజనీర్ పనిచేస్తున్న కార్యాలయ సీల్ కూడా నకిలీదే అన్నారు. అంతటితో ఆగకుండా ఈ వ్యవహారాన్ని ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి అధికారి చేత అటెస్టేషన్ కూడా చేయించారని తెలిపారు. ఇందుకోసం సదరు ఏఈని అయ్యన్న తన ఇంటికి పిలిపించి బలవంతంగా అటెస్టేషన్ చేయించారని తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పలుకుబడి కలిగిన రాజకీయ నేత కావడంతో అరెస్టులేమీ చేయకుండానే ఓ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో దాదాపుగా 4 రోజుల పాటు విచారణ చేయించామని సిఐడి డీఐజీ తెలిపారు. ఈ విచారణలో అయ్యన్న ఆయన కుమారులపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలిందన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. అక్రమ కేసులు పెట్టడంలో జగన్తో పాటు సిఐడి అధికారులకు కూడా అవార్డులు ఇవ్వాలంటూ చంద్రబాబు వ్యంగ్యంగా అన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ సోదరి వైఎస్ శర్మిల సిబిఐ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిల ప్రమేయం ఉందని షర్మిల తన వాంగ్మూలంలో పేర్కొన్నారన్నారు. కడప ఎంపీ సీటు విషయంలో తమ కుటుంబంలో గొడవలు జరిగినట్లుగా కూడా ఆమె తెలిపారన్నారు. సొంత సోదరే ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత వివేక హత్య కేసు నిందితులను కాపాడుతున్నదెవరని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ కేసులో సస్పెండ్ అయిన సిఐ శంకరయ్యకు ప్రమోషన్ ఇచ్చిందెవరని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం జగన్కు ఉందా అని ఆయన సవాల్ విసిరారు. అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్న విపక్ష నేతలను జగన్ సర్కార్ అరెస్టు చేయిస్తుందని చంద్రబాబు మండిపడ్డారు. నేతలపై తప్పుడు ఆరోపణల కింద కేసులు పెట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కర్నూలుకు హైకోర్టు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను పంపిస్తే కేంద్రం ఆమోదిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు రాజధానిలోనే తనకు ఇల్లు ఉందని, ప్రజలను మభ్యపెట్టాడని ముఖ్యమంత్రి అయ్యాక 3 రాజధానులు అనే నినాదాన్ని తీసుకువచ్చారని తెలిపారు. ఈ నెల 11-12 తేదీలలో ప్రధాని మోడీ విశాఖపట్నంలో పర్యటిస్తారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన విషయంలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. భారత ప్రధాని అధికారిక పర్యటన ఏపీ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ప్రకటించాలని,
కలెక్టర్ పర్యటన వివరాలు చెప్పాలని అయితే ఈ పనులన్నింటిని విజయసాయి రెడ్డి చేయడంపై సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు। విశాఖలో విజయసాయి రెడ్డి నిర్వహించిన సమీక్షను సోము వీర్రాజు తప్పుబట్టారు। పవన్ కళ్యాణ్‌కు హాని తలపెడితే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు। మాజీ మంత్రి వివేక కేసులో వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ శర్మిల ఇచ్చిన స్టేట్మెంట్ పై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు। శర్మిల స్టేట్మెంట్ పై జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు। శర్మిల చెప్పిందే విజయలక్ష్మి కూడా చెబుతారేమో అని అన్నారు। శర్మిల స్టేట్మెంట్ బయటికి రాకుండా అయ్యన్నను అరెస్ట్ చేశారని తెలిపారు। ఋషికొండపై అవసరమైతే మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయిస్తారని స్పష్టం చేశారు। సివిల్ కేసుకు సిఐడికి సంబంధం ఏంటి అయ్యన్నది అక్రమ అరెస్ట్ అని అన్నారు। సిఐడి చీఫ్ ఏపీలో ఉండడానికి అనర్హుడని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు। ఏపీలోని వైసీపీ ప్రభుత్వం గురువారం మరో కీలక పదవిని భర్తీ చేసింది। ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా టాలీవుడ్ ప్రముఖ నటుడు కథా రచయిత పోసాని కృష్ణమురళిని నియమించింది। ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పోసాని నియామకానికి సంబంధించి గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది। గత వారం హాస్య నటుడు అలీని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించుకున్న సంగతి తెలిసిందే। అలీ నియామకం జరిగిన రోజుల వ్యవధిలోనే పోసానికి కూడా కీలక పదవిని అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం। అలీ మాదిరే పోసాని కూడా 2019 ఎన్నికలకు ముందే వైసీపీలో చేరారు। వైసీపీ వాదనతో పాటు సీఎం జగన్ వాదనలను బలంగా సమర్థిస్తూ వస్తున్న పోసానికి ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పదవి దక్కడం గమనార్హం। ఇటీవలే అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల పాటు సెలవుపై వెళ్లి తిరిగి వచ్చిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తాజాగా గురువారం ఉన్నపలంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు। సచివాలయంలో బ్యాంకులకు చెందిన అధికారులతో సమీక్ష జరుగుతున్న సమయంలో సమీక్ష జరుగుతూనే సమీర్ శర్మ అస్వస్థతకు గురయ్యారు। దీంతో ఆందోళనకు గురైన అధికారులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం హుటాహుటిన తరలించారు। గత నెలలో గుండె సంబంధిత సమస్య కారణంగా ఉద్యోగానికి సెలవు పెట్టిన సమీర్ శర్మ హైదరాబాద్ వెళ్లి గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు। ఈ సమయంలో ఆయన స్థానంలో ఏపీ ఇన్ఛార్జ్ సిఎస్గా విజయానందను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే। తాజాగా ఆపరేషన్ ముగించుకుని వచ్చిన సిఎస్ సమీర్ శర్మ ఉన్నట్టుండి సమీక్షా సమావేశంలోనే అస్వస్థతకు గురి కావడం గమనార్హం। ఆంధ్రప్రదేశ్లో వివాదాస్పదంగా మారిన ఋషికొండ అక్రమ తవ్వకాల విషయంలో నిబంధనలను అతిక్రమించామని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అంగీకరించింది। తాము 3 ఎకరాల మేర అదనంగా తవ్వకాలు జరిపామని తెలిపింది। అయితే పిటిషనర్లు మాత్రం 3 కాదని 20 ఎకరాల మేర అదనంగా తవ్వారని ఆరోపించారు। దీంతో హైకోర్టు సర్వే చేయాలని ఆదేశించింది। కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది। ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది। తదుపరి విచారణను డిసెంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది। గత విచారణలో హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం తీరుపై అనుమానం వ్యక్తం చేసింది। తవ్వకాలకు సంబంధించి ఏదో దాస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేసింది। దీంతో తమకు అఫిడవిట్ దాఖలు చేయడానికి కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది నిరంజన్ కోరారు। ఆ మేరకు నవంబర్ 3వ తేదీన ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది। అందులో 3 ఎకరాలు అదనంగా తవ్వామని అంగీకరించింది। నంద్యాల జిల్లా అవుకులో ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి పార్థివ దేహానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు। అనంతరం భగీరథ రెడ్డి కుటుంబాన్ని కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు। చల్లా కుటుంబానికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని సీఎం హామీ ఇచ్చారు। భగీరథ రెడ్డితో పాటు ఆయన తండ్రి కూడా వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం అహర్నిశలు పాటుపడ్డారని వారు లేని లోటు తీర్చలేనిదని జగన్ అన్నారు। ఇటీవల శబరిమల వెళ్ళొచ్చిన అనంతరం అస్వస్థతకు గురయ్యారు। దీంతో ఆయన కుటుంబ సభ్యులు భగీరథ రెడ్డిని హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు। 4 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు। తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది। గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగింది। పోలింగ్ సరళిని పరిశీలించేందుకు మర్రిగూడ మండలం శివన్నగూడెనికి వచ్చిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని ఇతర పార్టీ నాయకులు అడ్డుకున్నారు। పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోవాల్సిందిగా నినాదాలు చేశారు। వెంటనే స్పందించిన పోలీసులు రాజగోపాల్ రెడ్డిని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపారు। దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది। చండూరులో కూడా టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది। టీఆర్ఎస్ నాయకులు స్థానికేతరులను బయటికి పంపకుండా అడ్డుకుంటున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు। దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణకు దారితీసింది। పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది।
మునుగోడు ఉప ఎన్నికలో అధికార టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతుంటే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మాత్రం తన హావభావాలతో అందర్ని నవ్విస్తున్నారు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాల్ తనదైన శైలిలో ప్రచారం చేశారు ఎన్నికల్లో తాను ఘన విజయం సాధిస్తానని చెబుతూ వస్తున్నారు పోలింగ్ రోజు కూడా ఆయన హంగామా చేశారు ఆయన ఒక్కరే ప్రతి పోలింగ్ స్టేషన్ను పరిశీలించారు ఈ క్రమంలో ఓ పోలింగ్ స్టేషన్ను పరిశీలించిన వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోవడం కనిపించింది ఈ ఎన్నికల్లో పాల్కు ఎన్నికల సంఘం ఉంగరం గుర్తు కేటాయించింది పాల్ తన చేతి వేళ్లకు ఉంగరాలు పెట్టుకొని పోలింగ్ బూత్లను పరిశీలిస్తున్నారు ఈ విషయాన్ని గుర్తించిన ఓ మీడియా ప్రతినిధి పాల్ను ప్రశ్నించారు మీది ఉంగరం గుర్తు చేతికి ఇన్న ఉంగరాలు ధరించి పోలింగ్ బూత్లోకి వచ్చారు ఇది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టే కదా అని ప్రశ్నించారు దీనికి పాల్ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు టిఆర్ఎస్ వాళ్ళది కారు గుర్తు ఆ పార్టీ నాయకులు బయట 30,000 మంది 30,000 కార్లలో తిరుగుతున్నారు వాళ్ళు కార్లలో కాకుండా సైకిల్ మీద వస్తారా అంటూ పాల్ ఎదురు ప్రశ్నించారు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి మొదటి దశ డిసెంబర్ 1వ తేదీ రెండో దశ డిసెంబర్ 5వ తేదీన పోలింగ్ జరుగుతుంది డిసెంబర్ 8వ తేదీన హిమాచల్ ప్రదేశ్తో పాటు గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జరగనుంది గుజరాత్ రాష్ట్రంలో చివరిసారిగా 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఆ సమయంలో బీజేపీ వరుసగా 5వసారి అధికారంలోకి వచ్చింది గత ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీని 122 స్థానాలకు గాను బీజేపీ 99 స్థానాలను గెలుచుకుంది నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 77 స్థానాలను కైవసం చేసుకోవడానికి రెండో స్థానానికి పరిమితమైంది ఈ ఏడాది జరగనున్న గుజరాత్ ఎన్నికల్లో అధికార బీజేపీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోరు సాగనుంది బీజేపీ నాయకులు గుజరాత్లో అధికారాన్ని నిలుపుకుంటామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు అయితే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ రాష్ట్రంలోని ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ప్రధాని మోడీ స్పష్టమైన సందేశం ఇచ్చారు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన విజిలెన్స్ వీక్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు అవినీతి అవినీతి పరులకు వ్యతిరేకంగా వ్యవహరించే విషయంలో ఏజెన్సీలు అధికారులు భయపడాల్సిన అవసరం కానీ రక్షణాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం కానీ లేవన్నారు అవినీతి పరులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదన్నారు అటువంటి వారికి రాజకీయ సామాజిక రక్షణ కూడా లభించకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అవినీతి పరులు ఎంతటి శక్తిమంతులైనా వారిపై చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగిపోకుండా దృఢంగా వ్యవహరించాలని దర్యాప్తు ఏజెన్సీలకు ప్రధాని సూచించారు అవినీతి పరులు తప్పించుకోకుండా చూడాలని కోరారు అవినీతి పరులను సమర్థిస్తూ కొందరు మాట్లాడుతున్నారని సమాజం పట్ల వారికున్న బాధ్యత కర్తవ్యాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది అని ప్రధాని మోడీ పేర్కొన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో రాహుల్ పాదయాత్ర చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా నుంచి యాత్ర సంగారెడ్డి జిల్లాలో ప్రవేశించింది సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో రాహుల్కు ఘన స్వాగతం పలికారు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు వెంట వస్తుండగా రాహుల్ గాంధీ యాత్ర కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో రాహుల్ ఈ ఉదయం చాలా ఉత్సాహంగా కనిపించారు గురువారం ఉదయం చిన్నపిల్లలతో కాసేపు కరాటే ఆడిన ఆయన తనకు స్వాగతం పలికిన గిరిజన నృత్యకారులతో కాలు కదిపారు అలాగే బోనాల ముంగిట పోతురాజుల విన్యాసం కూడా రాహుల్ చూశారు తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాలు పోతురాజుల గురించి జగ్గారెడ్డి కాంగ్రెస్ అగ్రనేతకు వివరించారు జగ్గారెడ్డి పోతురాజు ఆట ఆడారు ఎలా కొరడా జులిపించాలో చెప్పారు దాంతో రాహుల్ కూడా కొరడా తీసుకొని పోతురాజు ఆట ఆడారు ఆయన కొరడా కొట్టుకోవడంతో ఆ ప్రాంతంలోని కార్యకర్తల అరుపులు కేరింతలతో దద్దరిల్లింది బీహార్లో జరుగుతున్న ఉప ఎన్నికలు బీహార్లోని మహాగఠబంధన్ కూటమిలో చిచ్చు రేపుతాయని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు గత 6 ఏళ్లుగా సీఎం నితీష్ కుమార్ వివిధ కూటములతో 10 ప్రయోగాలు చేశారని చెప్పారు జేడీయు ఆర్జేడీలు చేతులు కలిపి బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నామని భావిస్తున్నాయని కానీ రాబోయే రోజుల్లో ఈ కూటమిలో అంతర్గత విభేదాలు తప్పవని అన్నారు ఉప ఎన్నికల తర్వాత ఈ విభేదాలు బయటికి వస్తాయని చెప్పారు బీహార్లో గోపాల్గంజ్ మొకమా నియోజకవర్గాల్లో ఈరోజు ఉప ఎన్నికలు జరిగాయి గోపాల్గంజ్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మరణించారు మొకామాలో సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత్ సింత్పై అనర్హత వేటుపడింది దీంతో ఈ రెండు చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి కూడా ఈరోజు ఉప ఎన్నిక జరిగింది పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ప్రమాదం తప్పింది ఆయన గురువారం నిర్వహించిన ర్యాలీలో దుండగులు కాల్పులు జరిపారు పంజాబ్ ప్రావిన్స్లోని వజీరాబాద్లో జరిగిన ర్యాలీలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి
ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ కు గాయాలైనా క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారని తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయన కార్యదర్శి రషీద్, సింధు మాజీ గవర్నర్ ఇమ్రాన్ ఇస్మాయిల్ తదితరులకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానిక పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇమ్రాన్ ఖాన్ కాలికి గాయమైంది. దొండగుడు అతి దగ్గర నుంచి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప దవాఖానాలకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భారత్ లో ప్రస్తుతం 3 వందే భారత్ సెమీ హై స్పీడ్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే మరో 25 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి కొత్త వందే భారత్ రైళ్లను పరుగులు తీయించాలన్నది రైల్వే శాఖ ప్రణాళిక. వందే భారత్ 2.0 రైళ్లను చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో రూపొందిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 27 వందే భారత్ రైళ్లను తయారు చేయాలని ICF లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2019లో దేశంలో తొలి వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. ఇది న్యూఢిల్లీ వారణాసి మధ్య ప్రయాణిస్తుంది. రెండో వందే భారత్ రైలును న్యూఢిల్లీ శ్రీ మాతా వైష్ణోదేవి మార్గంలో ప్రవేశపెట్టారు. ఇటీవల ప్రధాని మోడీ 3 వందే భారత్ రైలును ప్రారంభించారు. ఇది గాంధీనగర్ ముంబై మార్గంలో ప్రయాణిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద గంటికలు మోగిస్తోంది. రోజు రోజుకు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, యూపీ రైతులు పంట వ్యర్థాలను కాల్చేస్తుండటంతో ఆ పొగంతా ఢిల్లీని దట్టంగా కమ్మేస్తోంది. దీంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి 400 మార్కును దాటింది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర స్థాయికి చేరగా ఏక్యూఐ 408గా నమోదైంది. ప్రస్తుతం యూపీలోని నోయిడాలో 393, హర్యానాలోని గురుగ్రామ్లో 318గా నమోదైంది. సెంట్రల్ ఢిల్లీలోని మందిర్ మార్గ్ వంటి కొన్నింటిని మినహాయించి రాజధానిలోని చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 300 కంటే ఎక్కువగా నమోదైంది. ఇది ఇవాళ టాప్ 20. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.